గుడ్ మార్నింగ్ గాయత్రి గారు, ఏంటారు డల్గా ఉన్నారు? ఏముంది మామూలే, ఇంట్లో ప్రాబ్లమ్స్, టికెట్ ఇవ్వండి. ఇదిగో టికెట్, ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా. డోంట్ మూవ్. ఇదిగోండి టికెట్, చూసుకోండి. ఒకసారి నాకు ఇవ్వండి సార్, నేను చూస్తాను. బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు. ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం. సార్ సార్, ఏంటండి పబ్లిక్ లో ఇది? ఏదైనా లాడ్జ్కి వెళ్దాం రండి. నేను ఆ టైప్ కాదు, ఏదో డ్రీమ్ లోకి వెళ్ళి పట్టాభి. ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్, కానీ ఆ టికెట్ వెనక ముందు నేను చూసుకుంటాను. గాయత్రి, మన ఇంటి అడ్రస్ కొంచెం. ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవిందరావు గారు అమ్మాయి. వాట్? మన గోవిందరావు అంకుల్ కూతురా? చూసావా గణేష్, పూర్వం ప్రేమలేఖలు పావురాల ద్వారా పంపించేవారు, తర్వాత పోస్ట్ ద్వారా, తర్వాత ఫోన్లోను, ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఈ అందాల రాసి మన ఆర్టీసీ బిడ్డ కదా, అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్. సార్, మీరు లవ్లో పడిపోయారు, ఆర్టీసీ మళ్ళీ లాస్ట్లో పడిపోతుంది. డోంట్ వరీ, పెళ్ళి అయిపోగానే రికవరీ చేసేద్దాం. నువ్వు అర్జెంటుగా బస్సు తీసుకుని మా ఇంటికి వచ్చేయి. అలాగే సార్. తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాలి. అలాగే సార్. నేను చందాలు అడుక్కోవడానికి రాలేదు తాతగారు. మరి సార్? సార్ నమస్కారం సార్. మీరేమిటి? మీరు పెద్దవారు, మీరు నాకు నమస్కారం చేయకూడదు. ఎవర్రా వీళ్ళు? మా స్క్వాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న. ఏంటి సార్ ఇలా వచ్చారు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్, రండి రండి రండి, ఇలా కూర్చోండి సార్. అయ్యో లేవండి సార్, సారీ సార్. ఇడియట్, కూర్చోండి. చెప్పండి సార్. పెళ్లి సంబంధం మాట్లాడదామని. పెళ్లి సంబంధమా? ఎవరికి సార్? మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి. మా గాయత్రిక? మీ అబ్బాయికి చేసుకుంటారా సార్? అబ్బాయా? నాకు అబ్బాయి ఏంటి? నేనే పెళ్లి కానీ అబ్బాయిని. ఇప్పటిదాకా పెళ్లి కాకపోవడం ఏంటి? ఏమన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది. మా గాయత్రితో పెళ్లి? రెండు నెలలుగా మీ అమ్మాయి మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు. నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా? మీరు నమ్మటం లేదు కదూ, చాలా రోజులు నేను నమ్మలా, కానీ బస్ టికెట్ వెనక లవ్ లెటర్ చూశాక కన్ఫర్మ్ చేసేసుకున్నా. గుడ్. గాయత్రికి నేనంటే ప్రాణం. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ళు తేడా ఉన్నా కూడా పెళ్లికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. గాయత్రి, గాయత్రి ఇలారా ఇలారా. ఏంటి నాన్నా? ఏంటమ్మా ఇది? హలో మై డియర్ గాయత్రి, వచ్చేసా? నీకోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసా. దేనికి? తాంబూలాలు పుచ్చుకోవడానికి. తాంబూలాలేంటి? తాంబూలాలేంటి? అనంత అమాయకంగా అడుగుతావే, ఈ వెధవను నువ్వు ప్రేమించేస్తున్నావుగా? నేను ప్రేమ కాదు. చెప్పు గాయత్రి, ఎవరికి భయపడొద్దు. ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు. చెప్పు తెగిపోద్ది. నీ మీద నాకు ప్రేమ ఏంటి? అదేంటి గాయత్రి, ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు. మన ఇద్దరం ప్రేమించుకున్నాగా. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకోవడం ఏంటి? పళ్ళు రారిపోతాయి. ఏమండి, మీ బాయ్ ఫ్రెండ్ ని డ్రీమ్ బాయ్ పట్టుకొని? వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, కలిసి ఉన్నారా అని టికెట్ల మీద ఎందుకు రాసిచ్చావు? ఇవి నేను రాసాడు ఏంటి? అసలు ఇది నా రైటింగే కాదు. నేను అప్పుడే అనుకున్నా. అప్పుడే అనుకుంటే ఇప్పుడురా చెప్పడం. గాయత్రి, ఈ నువ్వు ఇచ్చిన టికెట్లే అయి ఉండొచ్చు, కానీ అవి రాసింది మాత్రం నేను కాదు. సారీ అండి. ఎందుకు? అదే, ఆ చెక్కింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసారంటగా. అవును, ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే రాశాననుకుని ఇంటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చేసాడు. అయినా టికెట్లు ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు. అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియన సన్నాస్ ఎవడో తెలిస్తే ముందు మీకు సిన్సియర్ గా నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చుగా. నిజాయితీగా ప్రేమించే వెధవ అయితే మగాళ్ళ ముందుకు చడగాలి, అంతేగాని ఇలా చచ్చు దద్దమలా. మరి అంత అలా తిట్టకండి. వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి? వాడు నేనే. మీరా? అది కాదండి, నేను ఎందుకు అలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి, మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని. జాలిపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? నిజంగా మీ ఉద్దేశం అదే అయ్యుంటే నిజాయితీగా మా నాన్న దగ్గరకు వచ్చి అడుగుండాలి. నిజమే, కానీ మీ నాన్నగారి పుణ్యవాన్ని నాకు ఉద్యోగం వచ్చింది, పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్ గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని. అదీ కాక నేనంటే మీకు ఇష్టమో కాదో, మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమోనని ధైర్యంగా అడగలేకపోయాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరవు సరికదా?
మరింత పెరుగుతాయి. దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి. అబ్బా వదలండి, ఏంటిది భయం? ఎందుకు? లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోషన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్ పిచ్చిదానా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని, కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్ గా 3వ సారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు సంటాండ్ అన్నావు అనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీన్ గారిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు. అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డను త్యాగం చేసి. మీరెంత మంచివారండి, మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు వెదన్న గురించి నీకు బాధగా ఉంటుంది, నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా? బంగారు గాజులా, ముక్కు పుడక, మరి పాడు అప్పు. సిగ్గులో నువ్వు మరింత అందంగా ఉన్నావు. మెట్టు దిగి వచ్చానా? నేను నీ మొగుణ్ణి. మొల్లతాడు కట్టుకుంటే మగాడు, మూరెడు పసుపు తాడికి 3 ముళ్ళు వేస్తే మొగుడు అవ్వడు. ఓవర్ యాక్షన్ వద్దు, ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నేను పని మనిషిని, కానీ నువ్వు పనికి మాలిన మనిషివి. ఏం కూసావే? పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి. తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది. నన్ను కొడతావా? ఏ అధికారంతో నా మీద చేసేసుకుంటున్నావు? ఒక పూట అన్నం పెట్టావా? ఒక చీర తెచ్చావా? కనీసం ఒక మూల మల్లెపూలు ఎలా తెచ్చేసావా? ఓహో, ఈ సృష్టికారం చూసిన మగాడవయ్యావా? ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్న ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి 4 బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు. ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే. చూడు, ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు, కష్టపడి సంపాదించే పనితనాన్ని. అది తెలుసుకో. క్షమించండి మావయ్య. నువ్వన్న ఈ 4 మాటలు కూడా అనడం చేతగా నసమర్థుణ్ణి. నాకు క్షమాపణలు ఎందుకులే అమ్మా? గిరీశం, ఈ కొంపలో పెళ్లి కానిద్దరు ఆడపిల్లలు, పెళ్ళైన కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు. నీకు మూడ్ వస్తే, ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు. ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను. సరే, రామారాయుడు టూడియో కొంటానయ్యా, కానీ ఈ టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? చెవు పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? చెవు నాదైనప్పుడు పోగులు నాయి కదా. రామారాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కావాలా? ఎవరాళ్ళు ఈ స్టూడియో వాళ్ళకమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా? మీ ఊరేంటి? దోవండా. దూతాను గాని ఊరు పేరేట? దోవండా. అను ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీద ఎవరు? దోవండా. నువ్వేవు కదా? అది కాదురా,
నీది ఏ ఊరు? నాది దువ్వండి. నీది ఏ ఊరు? ఊరు పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన దువ్వన్నా. అదువ్వా, నువ్వు దువ్వ నుంచి వచ్చావంట రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో టోటల్ అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందెంలో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదా. పరిగెట్టు ఆడో పెద్ద ఫ్రాడ్డాడు. వీడికి చార్మినార్, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయ స్టూడియో అమ్మేశాడు. ఇదిగో డబ్బు 10,000. 10 ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచి పని చేసినా నీకు ఇంత డబ్బు దొరకదు. ఏయ్, సంపాదిస్తేనే మగాడు, డబ్బు చేస్తేనే మొగుడు అన్నావుగా. తెచ్చా డబ్బు, డబ్బు తెచ్చాను. ఏ ముసలి, రోజు నా అప్పు తీర్చు అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా. తీసా తీసా. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఆ కంటి ఆపరేషన్ కాస్త అయ్యి ఉంటే ఈ వాసలో దొంగ నోట్లు తెలిసిపోయేవి కదా. సరా, ఇవి ఒరిజినలేనా? హలో గోవిందరావు గారు, నమస్కారం సార్. ఏంట్లో బిస్తుపోయారు? చేయత్ర మోతనం కాదు, సంపాదించడం నేర్చుకొని క్లాస్ పీకారుగా. అందుకే తెచ్చాను. ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి. సారీ, ఇది తీసుకొని వెళ్ళండి. మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఉన్నదిగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి. తెల్లారి దగ్గర రావద్దు. ఎందుకు తెలుసా? నాకు మూడొచ్చేసింది మొగుడుగా. దాని మీద అక్కు వచ్చింది. అక్కు ఏంటో చూస్తున్నా, తీసుకెళ్ళు. మాయా, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించి వచ్చాను. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చావు? దరిద్రంగా కాదు, దర్జగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా, కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నావా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు, బస్ స్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు. అప్పుడు నేనే మావి గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను. నాన్నా. ఏం నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా, నా బాధ అంతా గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వతడిగా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు, 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 ఏమైందిరా? మన జీకే నీ పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. ఏమండి? అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకళ్ళే భాగ్యం. దరిద్రుడు, ఆ చేసే దొంగతనం ఏదో ఏ బ్యాంకులోనే చేర్చావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవరుకోండి. రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదురా. అదేంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్యతరగతి వాడిని, ఏది చేయలేను. నీకు గుర్తుందా భాగ్యం, చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే
రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు. ఇది అంతే కాదని ఎవరి కాళ్ళలో పట్టుకుని బతిమాలి బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది. అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకు కూడా మిగలడు. అమ్మ గంగ, ఎసట్లో ఓ గ్లాసుడు బియ్యం తగ్గించి పెడతానత్తయ్యా.